తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో చంద్రబాబుపై కేసు నమోదైంది. డిఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుతో చంద్రబాబు సహా 8 మంది నేతలు 1000 మంది కార్యకర్తలపై కేసు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ చంద్రబాబుపై డిఎస్పీ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సైకోల ప్రవర్తిస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు. బాబుకు మతిస్థిమితం తప్పిందన్నారు. చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి వేణు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. నేను చంద్రబాబు ఎలా ప్రవర్తించాడో ప్రజలకు అర్థమైంది కదా. చంద్రబాబు నీకు మతి స్థిమితం తప్పిపోయి చట్టాన్ని ఉల్లంఘిస్తేనే అంటే వయసు పైబడిపోయింది, ప్రజలందరూ కూడా నిన్ను విస్మరించారు, కొడుకు పాదయాత్ర మొదలు పెట్టాడు, పాదయాత్ర పూర్తిగా విఫలం చెందింది, ఆ పాదయాత్రలో అతను ఏ పదాలు ఉచ్చరిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు, చెప్పినటువంటి మాటలు ఎక్కడ వాస్తవాలు లేవు, నీకు మతి స్థిమితం తప్పి అంటే సైకోగా మారినటువంటి ప్రతిపక్ష నాయకుడా ఆలోచించు. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా? అయితే మీ పందులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.